giant spirituality. Please like, share and subscribe Giant Media, AP and Telangana. పొడగంటి వయ్యా మిమ్ము పురుషోత్తమా, ఎడయక వయ్యా కోనేటి రాయడా. ఓం నమో వెంకటేశ. ప్రస్తుతం మనం వాడపల్లి గ్రామంలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దైవస్థానంలో ఉండడం జరిగింది. ఈ రోజు వైకుంఠ ఏకాదశి కారణంగా ఈ పుణ్యక్షేత్రం భక్తులతో కిటకిటలాడుతూ ఉంది. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. గోవింద గోవింద. ఓం నమో శ్రీ వెంకటేశాయ. గోవింద గోవింద. నమో వెంకటేశాయ. గోవింద గోవింద గోవింద. హరే శ్రీనివాస ఆపద ముక్కులు వాడ అనాథ రక్షక. గోవింద గోవింద. ఏడు వారాలు అనుకునే అన్ని తీర్తాయండి. ఓం నమో వెంకటేశాయ. రావులపాలెం వారం వారం వస్తుంది. ఈ రోజు చాలా బాగుందండి అరేంజ్మెంట్ సార్, ఎక్సలెంట్ అండి. ఈ వాడపల్లి వెంకటేశ వెంకటరామబాబు గారికి ఎప్పటి నుంచో ప్రతిష్ట పేరున్న, ఇప్పుడు వచ్చిన కమిటీ వారు చాలా అద్భుతంగా దీన్ని ఒక ఆధ్యాత్మిక కేంద్రం కింద, అంటే ఇదివరకు కొంచెం పార్కింగ్ ప్లేస్ లేకపోతామని, ఇంత విశాలమైన ఇంకా గ్రౌండ్ లేకపోతే చెట్లతోటి అలా కొంచెం బురదతోటి ఉండేది, అటువంటిది చాలా ఎంతమంది భక్తులు వచ్చినా తొక్కి స్లాట్ లేకుండా దర్శనానికి చేసి అంత అభివృద్ధి చేసినందుకు నేను వాళ్ళకి కమిటీ వారికి చైర్మన్ గారికి ప్రభుత్వానికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు చాలా దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి మాకైతే. అలాగే ఇక్కడ కూడా అలంకరణ కూడా ఇదే, నేను మొదటిసారికి ఈ టెంపుల్కి రావడం. మరి టెంపుల్ కూడా చాలా బాగా అలంకరణ చేశారు. టెంపుల్ ఎవరైతే మరి చైర్మన్గా ఉన్నారో ఆయన కూడా రిసీవింగ్ చాలా బాగుంది సార్. ఓం నమో వెంకటేశాయ. కిందటిసారి వచ్చిన దానికి ఈసారి వచ్చిన దానికి మన చైర్మన్ గారి ఆధ్వర్యంలో చాలా డెవలప్మెంట్ చూస్తున్నాం. దేవుడు ఆ శక్తి చైర్మన్ గారికి ఇంకా ఇచ్చి ఈ సంవత్సరం ఇంకా డెవలప్ చేయాలని కోరుతూ ఓం నమో వెంకటేశ్వర. చాలా సంతోషం కలిగింది దర్శనం చేసి. 10 సంవత్సరాలుగా మా దేవాలయం అభివృద్ధి పడంలో నడుస్తుంది. ఈ 3 సంవత్సరాల్లోనూ ఇదివరకు చేసిన దానికి 3 రెట్లు అభివృద్ధి జరిగింది. మా చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఎక్కడైనా సరే ఇటువంటి మహానుభావులు ఇంతటి శుభకార్యాలు చేయడానికి ఉనుకుంటే ఇంకా దేశంలో ఏ దేవాలయం కూడా ఎంతటి అభివృద్ధులు చెందుతుందో ఊహించలేదు. ఓం నమో వెంకటేశాయ. వాడపల్లి గుడి చాలా అద్భుతంగా డెవలప్ చేశారు. తిరుపతి వచ్చినట్టుంది మాకైతే. ఖచ్చితంగా చూడవలసిన గుడి ఇది, చాలా అందంగా ఉంది. ఇప్పటికి 4 సార్లు వచ్చాము మేము, 7 వారాలు. ఈసారి అయితే మాకు బాగా నిదర్శనం కనిపించిందండి. ఇదివరకు మీద ఇప్పుడు చాలా డెవలప్మెంట్ బాగుంది. 1000 డేస్ పెరిగింది డెవలప్మెంట్. చాలా తేడా వచ్చిందండి, అప్పటికి ఇప్పటికి కూడా చాలా తేడా ఉంది. వెరీ నైస్, బ్యూటిఫుల్గా ఉంది. ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా మేము ఈ టెంపుల్కి వచ్చామండి. ఎప్పుడూ చూడలేదు అంత అందంగా. చాలా ప్లెజెంట్గా ఉంది, భక్తి భావన బాగా కనిపిస్తుంది. అంటే ఈరోజు అసలు ఖాళీ ఉంటుందో లేదో అనుకుంటూ వచ్చాం. ఈవినింగ్ చాలా బాగా దర్శనం. ఎర్రచందనం చెక్కతోటి స్వామివారు ఎవరో మలిచింది కాదు, ఆ విధముగానే నదీ గర్భంలో దొరికిన విగ్రహం ఇది. గ్రామస్తులందరినీ కూడా ఆయన కరుణా కటాక్ష వీక్షణాలతోటి చక్కగా చూస్తూ అందరినీ కూడా మన రాష్ట్రంలోనే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి అలాగే ఆస్ట్రియా నుంచి కూడా, మొన్న ఎక్కడో ఫేస్బుక్లో కూడా చూడడం జరిగింది, ఆస్ట్రియా నుంచి విదేశాల నుంచి కూడా భక్తులు వచ్చి సందర్శించుకుంటున్నారు. ఈ యొక్క స్వామి కరుణా కటాక్షాలు అందరిపైన కూడా ఉండి వారి యొక్క అభిష్టాలు నెరవేరాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. చాలా పూర్వజన్మ సుకృతి ఉండేటువంటి దర్శనం జరుగుతుందండి. చాలా పవిత్రమైన స్థలం. ఈరోజు ఈ చుట్టుపక్కల జనం అందరూ కూడా కనుల పండుగ వచ్చి స్వామివారిని దర్శనం చేసుకున్నారు. ఈ చైర్మన్ అంటే రమేష్ రుద్రరాజు గారు ప్రతి పండుగ కూడా ఆయన చాలా అద్భుతంగా భక్తులు కనుముందుకు జరిగేలాగా దర్శనం ఏర్పాటు చేస్తున్నారు. బాగుందండి, బాగా డెకరేషన్ చేశారు. వైకుంఠ ఏకాదశి ద్వారం దర్శనం చాలా అద్భుతంగా ఉందండి. ఈరోజు ఇంత అద్భుతంగా జరుగుతుందని మా కళ్ళ కూడా ఊహించలేదు. నిజంగా ఈ సర్వదర్శనం జరగడం అంటే ఎన్నో కోట్ల జన్మ పుణ్యం అయి ఉండాలి. వైకుంఠ ద్వారం ద్వారా దర్శనం మహా అద్భుతంగా జరిగిందండి. అమ్మో వెంకటేశ్వర గోవింద. ఆ 7 వారాలు చేస్తే
ఆ విలువ దేవుడు మనకి చూపిస్తున్నాడండి. వాడపల్లి దివ్యక్షేత్రమందు చైర్మన్ మరియు పాలక మండలి సభ్యులు, ఆచార్యాది అర్చక స్వాములు అందరూ కూడా ఈ యొక్క కోనసీమ తిరుమల అత్యంత వైభవోపేతంగా ఉండడానికి అటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేయుచున్నారు. స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ కలగాలని చెప్పని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. ఈ ఆలయంకు వచ్చి ధ్వజస్తంభం వద్ద నిలబడి వారి మనసులో ఉన్న కోరికను స్వామివారికి విన్నవించిన పిమ్మట 7 ప్రదక్షిణాలు పూర్తి చేసి ఆ విధంగా 7 శనివారములు పూర్తి చేసినట్లయితే వారి కోరిక తప్పక నెరవేరుతాయన్నది ప్రగాఢమైనటువంటి విశ్వాసం. నమో వెంకటేశ్వరాయ నమః. నమో వెంకటేశాయ. కోనసీమ తిరుమల వాడపల్లి, ఇక్కడ ఉన్నటువంటి స్వామి ప్రతిరూపం ఎర్రచందనం విగ్రహంతో ఉన్న ప్రతిరూపం. ప్రతి శనివారం 30,000 to 40,000 మంది వచ్చి దేవాలయం తిరుమల తర్వాత అంత జనం వచ్చి దేవాలయం ఇదే తిరుమల, ద్వారకా తిరుమల, వాడపల్లి, ఉప్మాక ఈ 4 17వ శతాబ్దంలో ఒకేసారి రక్షణ క్షేత్రాలు. మేము ఈ ట్రస్ట్ బోర్డు ప్రమాణ స్వీకారం చేసి 3 సంవత్సరాల నుంచి కూడా ఈ దేవాలయాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ 4 కోట్ల రూపాయలతో పాకార మండపం, అలాగే ఈ గుడి ఫ్లోరింగు 150,000 రూపాయలతోటి పాత మట్టి అంతా తీసి శాండ్ వేసి కాంక్రీట్ వేసి గ్రానైట్ వేయటం జరిగిందండి. భక్తుల సౌకర్యార్థం 7 ప్రదక్షిణలు చేయడానికి అనువుగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చేయటం కోసం సీఎం గారి దగ్గరికి వెళ్ళి 10 కోట్ల రూపాయల గ్రాంట్ మేము అడగటం జరిగిందండి. అలాగే భక్తులు దాతలు సహకారం తీసుకుంటూ లోకల్ ఎమ్మెల్యే గారు అయినటువంటి జగ్గిరెడ్డి గారు ఈ ఆలయం మీద ఏ పని వచ్చినా ఫస్ట్ డ్రైన్ అంటే వాడపల్లి పెట్టాలి, రోడ్డు అంటే వాడపల్లి పెట్టడం, దేవుడి కార్యక్రమం అది ముందు పెట్టిన తర్వాత మిగతా డెవలప్ చేద్దామని ఈ ధనుర్మాసంలో వచ్చినటువంటి ఏకాదశి పర్వదినం తిరుమలలో ఎలా జరుగుతుందో అదే విధంగా ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేసి మా ఎమ్మెల్యే గారు కూడా తిరుమల కాకుండా ఈ వాడపల్లిలోనే ఈవేళ ఉదయం 4:30కి వచ్చి మంచి అట్లు వాళ్ళతో మాట్లాడి మిగతా పనులు కూడా చేస్తామని చెప్పి హామీతోటి ఆయన చేశారు. అలాగే మాకు లోకల్గా ఉన్నటువంటి గ్రామస్తులు అందరూ ప్లస్ మా ట్రస్ట్ బోర్డు సహకారంతో ఇవన్నీ చేస్తూ వచ్చిన భక్తుని అలరిస్తూ దినదినాభివృద్ధి చెందుతూ అందులో భాగంగా మేము ఉన్నందుకు మాకు జీవితం ధన్యమైందని తెలుస్తూ నమో వెంకటేశాయ. ప్రతి ఒక్కరికి కూడా వ్యాపారాలన్నీ కూడా బాగానే ఉన్నాయండి. జనం భక్తులు కూడా ఇక్కడ చాలా ఎక్కువ సంఖ్యలో వస్తున్నారండి. ఇక్కడ టెంపుల్ డెవలప్మెంట్ కూడా చాలా బాగా డెవలప్ చేశారండి. అందరూ కూడా చాలా మంది భక్తులు వచ్చిన వాళ్ళు అందరూ కూడా చాలా సంతోషపడుతున్నారు. దర్శనకు వచ్చారు కదా, దర్శనం ఎలా జరిగింది? బాగా జరిగిందండి, చాలా బాగా జరిగింది. కోటి ఆకాశంలో ఇదే ఫస్ట్ టైం మేము వస్తాం, చాలా బాగా జరిగిందండి. ఎప్పుడో వచ్చాం, అసలు రూపులా మారిపోయినాయి. బాగా జరిగిందన్న, 7 సంవత్సరాల తర్వాత ఇదే రావడం. డెవలప్మెంట్ కూడా చాలా బాగా చేశారు. చూశారు కదా, ఇక్కడ భక్తులందరూ కూడా ఈ వాడపల్లి దేవస్థానాన్ని కోనసీమ తిరుపతిగా చెప్పుకుంటూ వస్తున్నారు. చూడండి, ఇక్కడ నమో వెంకటేశాయ గోవింద గోవింద నామస్మరణలతో దేవస్థానం మొత్తం దత్తిల్లిపోతుంది. గోవింద గోవింద శ్రీ వెంకటేశ, ఓ నమో వెంకటేశాయ గోవింద. జైంట్ మీడియా సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద జైంట్ మీడియా. జైంట్ మీడియాని సబ్స్క్రైబ్ చేయండి. జైంట్ మీడియా వ్యూవర్స్ అందరికీ కూడా సంక్రాంతి మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.